చెప్పు, బిఫోర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా ఉంది, ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా మారింది? బిఫోర్ బిగ్ బాస్ కూడా నేను మంచి ఫేమ్ లోనే ఉన్నా, బికాస్ జానకి కలగం లేదు, రామా అనే క్యారెక్టర్ తో హావ్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. మంచి ఫేమ్ తో గుడ్ బాయ్ గా వెళ్ళాను, ఒక గుడ్ బాయ్ నుంచి ఒక బ్యాడ్ బాయ్ గా మారి ఒక మంచి పాజిటివిటీతో బయటకు వచ్చాను. బేసిక్గా చాలా మంది మర్చిపోతున్నారు ఈయనకి పెద్ద ఫేమ్, బీభత్సమైన ఫేమ్ వచ్చేసిందని. నేను ఆల్రెడీ ఒక మంచి ఫేమ్ తోనే లోపలికి వెళ్ళాను, ఇంకా అంతగానే అద్భుతమైన ఫేమ్ తో బయటకు వచ్చాను. మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నా ఆడియన్స్ నాకు అలానే ఉన్నారు. ఐ లవ్ మై ఆడియన్స్. చాలా నెగిటివిటీ నువ్వు ఫేస్ చేసావు, నేను కూడా ఫేస్ చేసాను. ఎప్పుడైనా అనుకున్నావా అంటే వరే బిగ్ బాస్ కెళ్ళి నేను ఏమైనా తప్పు చేశానేమో, వెళ్ళకుండా ఉండాల్సిందేమో అనేసి నువ్వు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యావా బయటకు వచ్చి చూసిన తర్వాత? తప్పు చేసింది నేను కాదు, నన్ను తప్పుగా చూపించింది, నేను తప్పు అని చూపించింది కొంతమంది తప్పు. నాకే రిగ్రెట్ లేదు, నేను లోపలికి వచ్చింది, నేనేమవ్వాలనుకున్న క్లారిటీ నాకుంది. సో నేను ఏదైతే అనుకున్నానో అది నాకు వచ్చింది, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలో అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా, మై నేమ్ అండ్ ఫేమ్ ఒక రన్నర్ అనే ఒక మంచి గుర్తింపు చాలు, ఎనఫ్, నో రిగ్రెట్. అండ్ ఎప్పుడు చూడొచ్చు మళ్ళీ అమర్దీప్ ని రామ లాంటి క్యారెక్టర్ తో ఒక సీరియల్ లో ఎప్పుడు చూడబోతున్నారు నీ ఫ్యాన్స్ అందరూ? బేసిక్ గా నేను అడిగారా, అడిగితే ఒక మాట చెప్పాను, సార్ ఒక రిచ్ అమ్మాయి, రిచ్ అబ్బాయి, పూరమ్మాయి, పూరబ్బాయి ఇలాంటివి కాకుండా సార్ నాకు ఒక పాత్ర చేయాలను, రామాలాగా ఇలాంటి గుర్తుండిపోయాను జనాలకి, ఆ పాత్ర చూస్తే మళ్ళీ అంత ఒక, ఇప్పుడు రా నీ కార్తీక దీపం ఎలాగా, నాకు జానకి ఎలాగా, అలాగా ఇంకొక గుర్తుండిపోయే క్యారెక్టర్ కావాలి సార్. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేస్తాను, ఏం పర్లేదు, బస్ వెయిట్ తగ్గాను, కొంచెం వెయిట్ పుట్లా నేను వస్తానని చెప్పాను. సో ప్రెసెంట్ అయితే ఒక సినిమా చేస్తున్నాను, వెళ్ళే ముందు సైన్ చేసిండేది కాబట్టి, సో అది అయిపోతే కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం నేను తేజ వెకేషన్ కి వెళ్తాము, శాండ్ రోల్ అయిపోయింది. నన్ను కూడా పిలిచావు కదరా, అదే నేను కూడా వెళ్తున్నా. త్వరలో మీరు అమర్ని బిగ్ స్క్రీన్ లో చూడొచ్చు అన్నమాట, అంతే కదా? ఎస్, నా అంటే థర్డ్ ఫిల్మ్ లాగా ఇది, మూడో సినిమా.